హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడితల ప్రణవ్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు పథకాలు ప్రారంభం అవడం సంతోషమని, 500 రూపాయలకి గ్యాస్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాదేనని ఆయన అన్నారు. ఇందిరమ్మ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తాం, నేరుగా లబ్ధిదారులకు అందజేసే బాధ్యత కమిటీ చూసుకుంటుందని, దళిత బంధు విషయంపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని, ఆనాడు ఉప ఎన్నిక సమయంలో ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, పథకం ప్రకటించిన తర్వాత 2 విడత ఇవ్వడంలో ఎందుకు జాప్యత చేశారని, పూర్తి స్థాయిలో వాటిని ఇవ్వకుండా దళితులను మోసం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నంపై బండి చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని, వ్యక్తిగత రాజకీయాలు మంచిది కాదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని అన్నారు. మీ అకౌంట్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఎట్టు పోవు, అది ఫ్రీజ్ చేసి హోల్డ్లో పెట్టారు. అది వెనుకకి ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం. దాదాపు 250 నుంచి 270 కోట్లు ఏదైతే 2 విడతలు రావాల్సిన డబ్బు ఉందో అది మీ ఖాతాలో సురక్షితంగా ఉంది, ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. దాంట్లో వెనుకకు పోతారు, గవర్నమెంట్ రాని వెనుకకు తీసుకుపోయినరు. ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తుండో వాటిని అన్నిటినీ మేము ఖండిస్తున్నాం. అది తప్పుడు ప్రచారాలు, ఖచ్చితంగా డబ్బులు సేఫ్గా మేము కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ మా నాయకత్వాలు ఇక్కడ మా చాలామంది దళిత నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది, సీనియర్ నాయకులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చి మరి దళిత బంధువులు అడిగినప్పుడు కలెక్టర్ దగ్గర కానివ్వండి, డిప్యూటీ సీఎం గారి దగ్గర కానీ, సీఎం దృష్టికి కూడా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి దృష్టికి తీసుకుపోయిన వారు కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఏందని లాస్ట్ టైం లాగా ఇస్టిమేట్ చేసి అవకతవకలు జరిగినాయి, ఈసారి అట్లాంటివి కాకుండా కానివ్వండి, చూసుకొని ఒక పద్ధతిలా చేద్దామనేది ప్రక్రియ నడుస్తుంది. ఖచ్చితంగా వినిపించేది ఏంటంటే ఎటువంటి అగత్యాలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, చేయొద్దని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాము. ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి మేమంతా పార్టీ ప్రక్షాళన చేసుకొని ఇంకా గట్టిగా ముందుకు పోవడందుకు, ఇక్కడ గెలుపుకి హుజూరాబాద్ నియోజకవర్గంలో గట్టి మెజారిటీ ఇవ్వడందుకు మేము కొత్త కమిటీలు అనేటివి ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఆ దృష్టిలో ఈ రోజు నుంచి ఏవైతే కమిటీలు ఉన్నాయో మండల్ కానివ్వండి, విలేజ్ కమిటీలు కానివ్వండి, వాటిని రద్దు చేస్తూ అతి త్వరలో కొత్త కమిటీలు వేసుకొని మళ్ళా మేము ప్రకటిస్తామని డీసీసీ గారి